సో ప్రధానంగా ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజి ఫార్మా ఈ రెండు. ఇప్పుడు ఇవి డిఫెన్సివ్ సెక్టర్స్, ఎందుకంటే మనం మార్కెట్స్ నార్మల్గా ఎకానమీ రైజింగ్లో ఉంది, జీడిపి ఎంత పెరుగుతుంది అనుకునే సమయంలో డెఫినెట్లీ లీవరేజ్డ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫినాన్షియల్స్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయి. ఆ సమయంలో ఈ ఫార్మాలు లేకపోతే మన ఎఫ్ఎంసీజీలు కొంత వెనుకంజలో ఉంటాయి. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఫాలింగ్ ఎకానమీలో ఉన్నాం, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం కాబట్టి డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, నిన్న మనం చూసాం హిందుస్థాన్ యూనిలివర్, నౌ ఇట్ ఈస్ ది ఫోర్త్ కంపెనీ టు క్రాస్ 5 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇంత దారుణమైన ఎకానమీ, ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా హిందుస్థాన్ యూనిలివర్ హ్యాస్ అవుట్ పెర్ఫార్మ్డ్. నిన్న ఈ స్టాక్ 2462 సమీపంలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ట్రైలింగ్ ఎర్నింగ్స్ అంటాం, అంటే గత సంవత్సరం March 20th ముగిసిన ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే, ఈపీఎస్తో కంపేర్ చేస్తే 77 times పీఈ దగ్గర మనకు హెచ్యుఎల్ నిన్న క్లోజ్ అయింది. అదే ఈ సంవత్సరం అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే 62 times FY 2021 ఎర్నింగ్స్తో మనకు పీఈ రేషియో కనిపిస్తుంది. సో ఇంత స్టీప్ పీఈ ఎందుకు ఇస్తుంది మార్కెట్ అంటే, మన అందరికీ తెలిసిందే నౌ ఆఫ్టర్ గ్లాక్సోస్మిత్క్లైన్ అక్విజిషన్, ఇది ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫుడ్ కంపెనీ ఇన్ ఇండియా. సో డెఫినెట్లీ పోర్ట్ఫోలియోస్లో ఈ స్టాక్కి అందరూ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో లాస్ట్ వీకే అనుకున్నాం మనం ఈ ఎసెన్షియల్ ఐటమ్స్కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎఫ్ఎంసీజీ సెక్టర్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, ఈ సమయంలో ఏ సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయని డిస్కస్ చేసుకున్నాం. సో అందులో మనం అనుకున్న స్టాక్స్లో హెచ్యుఎల్ కూడా ఉంది, అది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. అలాగే ఫార్మా, సో ఫార్మా ఎంత అనూహ్యంగా ఇప్పుడు ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తే మనం చూస్తున్నాం. ఈవెన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీలు ఇంతకుముందు వాటికి డిమాండ్ లేదు, ఫర్ ఇన్స్టాన్స్ ఇప్కా ల్యాబ్స్. సో దిస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ 50% ఆఫ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ ఇన్ ది కంట్రీ. సో 20 crore ట్యాబ్లెట్ పర్ మంత్ తయారు చేసే సామర్థ్యం మన కంట్రీకి ఉంటే అందులో 10 crore ఒక ఈ కంపెనీ తయారు చేస్తుంది. వీళ్ళకున్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి అవసరమైన ముడి పదార్థం API అంటారు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్, దాన్ని కూడా ఈ కంపెనీ తయారు చేసుకుంటుంది. మిగతావన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, మరొకటి చేసుకున్నాం, ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు. వీళ్ళకి అలా కాదు, అందుకనే నిన్న ఈ స్టాక్ అంత స్ట్రాంగ్గా 10% పెరగడం చూసాం. అలాగే ఇతర కంపెనీస్ లైక్ సిప్లా కావచ్చు, డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఇవేవో పెద్ద పెద్ద రీసెర్చ్లు చేస్తే పెరిగే వైనం కాదు, పారాసెటమాల్ తయారు చేసే కంపెనీలు, HCQలు తయారు చేసే కంపెనీలు, వీటికే ఇప్పుడు మార్కెట్లో ఆదరణ లభిస్తుంది, డిమాండ్ లభిస్తుంది. వీళ్ళు ఏదో బ్లాక్ బస్టర్ డ్రగ్స్ లాంచ్ చేస్తారన్న అంశం వల్ల మాత్రం కాదు. సో అండ్ వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ సమయంలో. చాలా 4 సంవత్సరాలుగా వేధిస్తున్న సెక్టర్ ఇది, ఫార్మా సెక్టర్ అనేది. ఇప్పుడు తరుణం వచ్చింది ఈ సెక్టర్ పార్టిసిపేట్ చేయడానికి. మన అనలిస్ట్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా ఫార్మా షేర్లు కొనుక్కోండి అంటూ రికమెండ్ చేస్తున్నారు. సో ఫర్ ఇన్స్టాన్స్ FY 2021 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ పీఈలు చూస్తే ఎక్స్పెక్టెడ్ పీఈస్ సన్ ఫార్మా 21 times పీఈ దగ్గర దొరుకుతుంది, అలాగే అరబిందో ఫార్మా అయితే 11 times. సో చాలా ఈ మధ్య బాగా తగ్గిన స్టాక్ ఇది. లుపిన్ 29 times, క్యాడిలా 19 times. సో ఇందాక మనం హెచ్సిఎల్ గురించి అనుకున్నాం 77 times అని. సో అటువంటి ఒక సీరియస్ గ్యాప్ ఈ సెక్టర్స్ మధ్య కనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇవి కూడా 70 times వెళ్తాయని కాదు, బట్ ఇక్కడ నుంచి మరికొంత పెరిగే అవకాశం మాత్రం